హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డో క్రామల్కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి ఒక నవంబర్ నెలలో వీరి అయితే మూడు పథకాల ద్వారా పథకాల డబ్బులు అయితే రాబోతున్నాయండి లోన్స్ రూపంలో వీరికి అయితే ఒక యొక్క పథకాలైతే డబ్బులు అయితే పడబోతున్నాయి సో ఏ రకంగా ఈ యొక్క పథకాలకు మీరు అప్లై చేసుకోవాలి ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారు అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దాకా చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు అయితే శ్రీకారం అయితే చూడుతుంది ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు సంబంధించి అయితే మూడు పథకాల ద్వారా అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి డ్వాక్రా మహిళ ముందుగా నలభై వేలు లోన్ అయితే ఇస్తున్నారండి అది కూడా సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద రెండు సంవత్సరాలు గాను యొక్క లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళ యొక్క లోన్ తీసుకోవాలనుకుంటే కనుక వీరైతే ఒక డ్వాక్రా గ్రూప్ లో ఉంటే సరిపోతుందండి నలభై వేలు లోన్ అయితే వీరైతే తీసుకొచ్చేయండి సిక్స్ పర్సెంట్ అంటే ఇక్కడ అంటే ఇక్కడ మనకి అద్దె రూపాయలు చెప్పినైతే ఒక లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి రెండు సంవత్సరాల కాల వ్యవధికి సంబంధించి అయితే టైం అయితే ఇస్తారండి ఈ టైంలో నలభై వేలు తీసుకుని నలభై వేలు కడితే సరిపోతుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పదివేల మందికి ఈ సంవత్సరం సంబంధించి అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ సంబంధించి కూడా యొక్క లోన్స్ అయితే ఇస్తున్నారండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క లోన్ తీసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో డ్వాక్రా సంబంధించి డ్వాక్రా అధికారులు అడిగినా మీ యొక్క ఆర్పిని యానిమేటర్ని అడిగిన వాళ్ళన్నా చెప్తారు

సో వీళ్ళైతే డ్వాక్రా లోన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళైతే ఇస్తారు అప్లికేషన్స్ కూడా ఇచ్చి మీకు అయితే లోను ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్తారు ఇంకా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఈ నాలుగు డాక్యుమెంట్స్ ఉంటే సరిపోద్దండి క్యాస్టు ఇన్కము బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు రేషన్ కార్డు ఈ నాలుగు ఉంటే మినిమంగా ఈ యొక్క లోన్ అయితే తీసుకోవచ్చండి నలభై వేలు లోన్ కూడా ఇస్తారు ఇక దీంతో పాటు ఐదు లక్షల లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి శ్రీనిధి పథకం ద్వారా ఈ యొక్క ఐదు లక్షల లోన్ అయితే ఇస్తున్నారు అదేవిధంగా మనకు ముందు ఇచ్చినటువంటి నలభై వేలు కూడా శ్రీనిధి పథకం ద్వారా ఇస్తున్నారండి ఇక ఈ యొక్క ఐదు లక్షలు తీసుకోవాలండి ఏ రకంగా అంటే సో ముఖ్యంగా మీరు ఒక డ్వాక్రా గ్రూప్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దాంతోపాటే సో గ్రూప్లో ఉన్నటువంటి ఎంతమంది తీసుకోవాలనుకుంటున్నారో అంతమంది కూడా యొక్క లోన్ అయితే ఇస్తారండి సో ఐదుగురు తీసుకోవాలనుకున్నా లేదంటే కనుక పది మంది కూడా యొక్క లోన్ తీసుకోవాలనుకున్నా కూడా ఇస్తారండి ఇక్కడ ఐదు లక్షల లోన్ మీరు తీసుకుండి మీరు ఇందుమైన ఐదు లక్షల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా మీరు అయితే కట్ అవసరం లేదండి ఐదు లక్షల పైన మీరు నాలుగు లక్షల యాభై వేలు కరెతే చాలండి అందులో మళ్ళీ మీకు యాభై వేలు అనేది సబ్సిడీ రూపంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందండి నాలుగు లక్షల యాభై వేలు మీరు కడితే సరిపోతుందండి ఒక లోన్కి ఇలాగా డు డువాక్రా మహిళలు చిన్న చిన్న బిజినెస్లు ఏమైనా వ్యాపారాలు చేసుకుంటే ఎవరైతే మహిళలు ఉంటారో డువా మహిళలు వీరికి సంబంధించి అయితే ఒక లోన్స్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి డువాక్రా మహిళలకి పలు సంక్షేమ పథకాలు అదేవిధంగా లోన్స్ ఇచ్చే పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తున్నారండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ మహిళలకు సంబంధించి అయితే ఒక ఐదు లక్షల లోన్ అయితే ఫస్ట్గా అయితే ఇస్తున్నారండి ఈ సంవత్సరం సంబంధించి దాని తర్వాత మిగతా వరకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి ఇక పాటే సున్నా ఓటీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి ఈ యొక్క సున్నా ఓటీ పథకంలో డ్వాక్రా అమలకి పది లక్షల వరకు లోన్స్ అయితే ఇస్తారండి పది లక్షలు కూడా ఒక డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి డివైడ్ చేసుకుంటే మనిషికైతే లక్ష చెప్పునైతే వస్తుందండి ఒక లక్ష రూపాయలు కూడా ఇందుపైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్ట అవసరం లేదండి లక్ష రూపాయలు తీసుకుని అసలు తీసుకుని అసలు కడితే చాలు అండి ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందండి ఏడాదికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఒకేసారి అట్ ద సేమ్ టైంలో ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందండి డైరెక్ట్ బ్యాంకులకే ఒక డబ్బులు అయితే వేస్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ డ్వాక్రా మహిళలు అసలు తీసుకుని అసలు కడితే సరిపోతుందండి ఈ రంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తుంది అండి అది కూడా మనకి ఒక నవంబర్ నెల ఎండింగ్ నుంచి అయితే ఈ యొక్క పథకాలన్నీ కూడా వరసిట్టు అయితే రాబోతున్నాయండి ఇక్కడ డ్వాక్రా మహిళ సంబంధించి కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు అయితే చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రజెంట్ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో డ్వాక్రా గ్రూపుల్లో వాళ్ళకి అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపులో డ్వాక్రా మహిళలు కూడా ఒక లోన్స్ అయితే ఆల్రెడీ కవర్ అవుతాయండి వారు కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే ఒక సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి ఈ యొక్క పథకాలే కాదండి మిగతా పథకాలు కూడా రాబోతున్నాయి ముఖ్యంగా ఈ యొక్క పథకాల ద్వారా డ్వాక్రా అయితే లబ్ధి అయితే చేకూరుపోతుంది సో ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే విడి చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి